రోజు అంటే 22 మే, అనదర్ 48 అవర్స్ తర్వాత ఇదే హాల్లో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతున్నది. సో నేషనల్ కన్వెన్షన్ ఆన్ రిజువనేషన్ ఆఫ్ కృష్ణా రివర్, కృష్ణానది పునరుజ్జీవం గురించి జాతీయ సదస్సు. ఇది డే లాంగ్ జరుగుతుంది. మార్నింగ్ 10 గంటలకి దీన్ని హరీష్ రావు గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రులు, వారు దీన్ని ప్రారంభిస్తారు. ఈవినింగ్ ముగింపు సమావేశానికి అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు దానికి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. సో ఈ సదస్సు దేనికోసం పెడుతున్నాం, అదేవిధంగా లక్ష్యాలు ఏంటి, ఇంకా ఎవరెవరు ఈ సదస్సులో పాల్గొన్నారనే విషయాన్ని పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. సో ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా వస్తున్న ప్రముఖులు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన రాజేందర్ సింగ్ గారు. వారి గురించి అందరికీ కూడా పరిచయమే, మెగసెసే అవార్డు విన్నర్, అదేవిధంగా స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అవార్డు విన్నర్, అంటే అది నోబెల్ ప్రైజ్తో సమానమైన అవార్డు రాజేందర్ సింగ్ గారికి లభించింది. వారు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి. రాజస్థాన్లో 7 నదులను పునరుజ్జీవింపజేశారు వారు గత 30 సంవత్సరాల్లో. సో వారి అనుభవాలే కాకుండా ఈ కార్యక్రమాన్ని మొత్తం వారే దీన్ని ముందుండి నడిపిస్తున్నారు. అదేవిధంగా పృథ్వీరాజ్ సింగ్ అని జైపూర్కు సంబంధించిన నాయకులు, ఆయనే వరల్డ్ వాటర్ కౌన్సిల్ దానికి గవర్నర్గా భారతదేశం నుంచి ఉన్నారు. మొన్న ఈ మధ్యనే బ్రెజిల్లో వరల్డ్ వాటర్ ఫోరం జరిగింది, 8వ వరల్డ్ వాటర్ ఫోరం. ఈ వరల్డ్ వాటర్ ఫోరం నిర్వహించింది వరల్డ్ వాటర్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు, అనేక దేశ ప్రభుత్వాలు అందులో భాగంగా ఉన్నాయి. దానికి మన దేశం నుంచి గవర్నర్గా పృథ్వీరాజ్ సింగ్ గారు ఉన్నారు. వారితో పాటుగా దేశం గర్వించదగ్గ వ్యక్తులు ప్రొఫెసర్ విక్రమ్ సోని, ఆయన శాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ అర్బనైజేషన్లో భాగంగా క్వాలిటీ ఆఫ్ వాటర్ గురించి, అదేవిధంగా ఈ ఇసుకను రక్షించుకోవాల్సిన అవసరం, నగర నిర్మాణాల ద్వారా నీరు కలుషితం కాకుండా కాపాడుకోవడం, ఇలాంటి రంగాలలో ఆయన గత 40-45 ఏళ్ళుగా కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తి ప్రొఫెసర్ విక్రమ్ సోని ఢిల్లీ నుంచి వస్తున్నారు. వారితో పాటుగా రోమి ఖోస్లా అనే వ్యక్తి ఆర్కిటెక్టు, భారతదేశంలో ఉన్న ఆర్కిటెక్ట్స్ అందరూ అతన్ని గురువుగా భావిస్తారు, రోమి ఖోస్లా. వారితో పాటు విజయ్ పరంజపే అని, తను కూడా గొప్ప సోషల్ వర్కర్, దేశవ్యాప్తంగా పేరున్న వ్యక్తి. వీరంతా కూడా ఆ రోజు వారి నైపుణ్యాన్ని కృష్ణానది పునరుజ్జీవింపజేయడానికి మనం ఏ పద్ధతిలో ముందుకు పోవాలి, ఈ విషయాలన్నీ కూడా వారు ఆ కన్వెన్షన్లో షేర్ చేసుకుంటారు. వీరితో పాటుగా చాలామంది ప్రముఖులు మొత్తం భారతదేశం నుంచి వస్తున్నారు. అందులో ఈ కృష్ణానది బేసిన్ స్టేట్స్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలు కృష్ణానది బేసిన్లో ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇంజనీర్స్, నిపుణులు ఈ సభకు వస్తున్నారు, కన్వెన్షన్కి. అయితే దీన్ని మేము డెలిగేట్స్కే పరిమితం చేస్తున్నాం, అంటే ఇది ఫ్రీ ఎంట్రీ లేదు, ఇది ఓన్లీ ఫర్ డెలిగేట్స్, వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, వాళ్ళకు కూడా మేమేమి ఛార్జ్ చేయట్లేదు. బట్ క్రౌడ్ను రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రముఖులకు, ఇంజనీర్లకు మాత్రమే ఈ సదస్సును పరిమితం చేస్తున్నాం. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు మాతో కలిసి ఈ ప్రాజెక్టులో పనిచేయాలనుకున్న ఎన్జిఓలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ, మేధావులు కానీ, సోషల్ వర్కర్స్ కానీ, ఆసక్తి ఉన్న ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి వారి పేరు నమోదు చేసుకొని డెలిగేట్ కార్డు తీసుకోవచ్చు. సో ఈ కార్యక్రమము యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ప్రారంభించడం జరుగుతున్నది. భారతదేశం కూడా యునైటెడ్ నేషన్స్లో సభ్యులుగా ఉన్నది కాబట్టి
డిసెంబర్ 2016 లో యునైటెడ్ నేషన్స్ 72వ సమావేశం ఒక తీర్మానం చేసింది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఒక వాటర్ డెకేడ్, 10 సంవత్సరాల పాటు మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా కృషి చేయాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ తీసుకున్న తీర్మానం మేరకు ఈ 2018 నుంచి 2028 వరకు ఈ వాటర్ డెకేడ్గా ప్రపంచం అంతా కూడా దీన్ని అనుసరిస్తున్నది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దీని ప్రధాన లక్ష్యం. దానికి కావాల్సిన ఓరియంటేషను, యాక్షను, తర్వాత ఇదొక ప్లాట్ఫామ్గా చేసుకొని ఇందులో కలిసి వచ్చే సంస్థలన్నింటినీ కలుపుకొని ఈ నదిని పునరుజ్జీవింపజేయడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ 10 ఏళ్ల కాలం పనిచేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా మాతో కొంతమంది వ్యక్తులు, ఎన్జిఓలు, సంస్థలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా కలిసి వస్తున్న సంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, దానిలో ప్రధానంగా హైదరాబాద్ తెలంగాణ చాప్టర్కి సంబంధించి రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ మాతో పాటు నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా కృష్ణానది పునరుజ్జీవంలో ఈ కార్యక్రమాలలో పాల్గొంటుంది. దాంతోపాటు రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి ఈ వాళ్ళు ఇదివరకే ఒక కమిటీ కూడా వేశారు కృష్ణా బేసిన్ మీద. ఆ కమిటీ కాకుండా అందులో ఉన్న ప్రతి ఇంజనీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. నా తర్వాత వాళ్ళతో మాట్లాడిస్తాను. సో వీళ్ళే కాకుండా చాలా సంస్థలు, రాజేందర్ సింగ్ గారి సంస్థ కూడా హైదరాబాద్లో ఉంది తెలంగాణలో, దాన్ని జల్ బిరాదరి అంటారు. ఈ జల్ బిరాదరి కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య భాగం కాబోతున్నది. అదేవిధంగా వాక్ ఫర్ వాటర్ మీకు తెలుసు చాలా కార్యక్రమాలు నిర్వహించింది. నీటి ప్రతిజ్ఞ వాళ్ళు ఎప్పుడు చేయిస్తూ ఉంటారు. చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. సో తెలంగాణ నుంచి ఆ సంస్థ ప్రారంభమైంది. కరుణాకర్ రెడ్డి గారు కూడా మాతో ఈ 10 ఏళ్ళు కూడా కలిసి ప్రయాణం చేయడానికి వారు అంగీకరించారు. వారితో పాటుగా నేను ముందు పరిచయం చేసిన ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా. సో దీంతో పాటుగా ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న వివేక్ గారు, వారి తండ్రి సంస్మరణార్థం ప్రారంభించిన వెంకటస్వామి ఫౌండేషన్, ఈ వెంకటస్వామి ఫౌండేషన్ కూడా మాతో పాటు ఈ కృష్ణానది పునరుజ్జీవంలో ముఖ్య భూమిక నిర్వహించబోతున్నది. ఇంకా అనేక సంస్థలు కూడా రాబోయే రోజుల్లో వచ్చి పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన ఎన్జిఓ సంస్థ మారి, మోడర్న్ ఆర్కిటెక్ట్స్ ఫర్ రూరల్ ఇండియా, వారు కూడా గత 30 సంవత్సరాలుగా తెలంగాణలో మురళీ రామశెట్టి గారి ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేస్తున్నారు. వారు వరల్డ్ వాటర్ కౌన్సిల్లో కూడా మెంబర్గా ఉన్నారు. వారు కూడా ఈ 10 ఏళ్ల కార్యక్రమంలో మాతో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీకు అందరికీ తెలుసు కృష్ణానది పరిస్థితి ఏంది అనేది. మనము బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర వాదనలు చూసినట్టయితే లభించే పరిమితమైన నీళ్ల కోసం 4 రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి. ఎవరి హక్కులు వాళ్ళు కోరడంలో తప్పులేదు, కాపాడుకోవడంలో తప్పులేదు. కానీ ఆ నదిని పునరుజ్జీవింపజేయడంలో ఎవరి బాధ్యత ఎంతవరకు అనేది కూడా ఆయా ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ 4 బేసిన్ స్టేట్స్లలో నదిని పునరుజ్జీవింపజేసే కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నది ఎక్కడ అంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. మనం చేపట్టిన కార్యక్రమాలు క్లుప్తంగా చెప్పాలంటే కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ఉపనదులలో ప్రధానమైంది మూసి. ఎందుకంటే హైదరాబాద్ నగరం యొక్క పారిశ్రామిక కాలుష్యాన్ని అంతా కూడా మూసీ నది ద్వారా మనం కృష్ణా నదిలో కలుస్తున్నది. గత 40 ఏళ్ళుగా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇండస్ట్రీస్లలో ఈటీపీలు పెట్టుకోకపోవడం, ఉన్న ఈటీపీలు కూడా సరిగా పనిచేయకపోవడం, వాటి మీద పర్యవేక్షణ లోపం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నిర్లిప్తత, వీటి కారణంగా 2014 నాటి వరకు మంచినీటిని, ఆరోగ్యకరమైన నీటిని ఇవ్వాల్సిన మూసీ నది కాలుష్య కాసారంగా మారిపోయింది. మూసీ నది ఏ రిజర్వాయర్లనైతే దాని సీపేజ్ కలుస్తున్నదో అందులో చేపలన్నీ కూడా చచ్చిపోయాయి. ప్రాణులు బ్రతికే అవకాశమే లేని పరిస్థితి మూసీ నదిలో ఉంది. ఆ నది నీటినే కింద వ్యవసాయానికి వాడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా పశువులు, మనుషులు రోగాల పాలైనాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఒక కార్పొరేషన్నే దాని మీద ప్రారంభించింది, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దానికి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు దాని చైర్మన్గా ఉన్నారు. వారు కూడా మాతో పాటు
ఈ పదేళ్ల ప్రయాణంలో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపటి మీటింగ్లో వారు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు. సో హైదరాబాద్ మేయర్ గారిని కూడా మేము దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్తో పాటుగా నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా పవిత్రంగా ఉంచాలి. మూసీ నదిని దానికి పూర్వ వైభవం తీసుకురావాలి. మన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రశేఖర్ రావు గారు ఏదైతే సంకల్పించారో మూసీ నదిని సాబర్మతి నది ఫ్రంట్ లాగా తయారు చేయడం, గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నింటినీ కూడా మనం మూసీలో చేపట్టాలని చెప్పి 3-4 వేల కోట్లు అవసరమైతే రాబోయే రోజుల్లో ఖర్చు పెట్టడానికి వారు ఒక భారీ ప్రణాళికని సిద్ధం చేశారు. సో ముఖ్యమంత్రి గారి లక్ష్యాలకు అనుగుణంగా ఈ 10 ఏళ్ల పాటు కృష్ణానది పునరుజ్జీవనంలో భాగంగా మూసీ నది పూర్వ వైభవం తీసుకురావడానికి కూడా మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మూసీ నది కాకుండా ప్రధానంగా నదికి వచ్చిన సమస్యలు మనం చూసినట్టయితే నా తర్వాత చంద్రమౌళి గారు దాని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రధానంగా 4-5 అంశాలు మేము ఈ రాబోయే 10 ఏళ్లలో ఫోకస్ చేయాలనుకుంటున్నవి. 1, కృష్ణానదికి వచ్చి చేరే ఏ స్ట్రీమ్ అయినా కూడా, ఏ వాగ్ అయినా, ఏ ఉపనది అయినా కాలుష్యాన్ని తీసుకురాకుండా చూడడం, అంటే కాలుష్యం లేకుండా క్లీన్ వాటర్ కృష్ణానదిలోకి రావాలి. 2, అనేక వాటర్ బాడీస్ ఆక్రమణలకు గురైనాయి. చెరువులు కావచ్చు, ఫీడర్ ఛానల్స్ కావచ్చు, తర్వాత వాగుల యొక్క రివర్ బెడ్ కావచ్చు. ఈ ఆక్రమణల నుంచి వాటిని రక్షించాలి, వాటికి పూర్వ వైభవం తేవాలి. సో ఆ కార్యక్రమాన్ని గతంలోనే 2014లోనే మిషన్ కాకతీయ ద్వారా ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు 60% చెరువులు, కుంటలన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది. మిగిలినవి కూడా 4-5 స్టేజీలలో ఈ 2 ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు కూడా వాటికి కేటాయించడం జరిగింది. 100 కోట్లు వాటి మీద ఆల్రెడీ బడ్జెట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కూడా వచ్చి చాలా వరకు ఖర్చు చేస్తున్నారు. సో ఇది వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరగడం లేదు. ఈ కృష్ణా బేసిన్లో ఓన్లీ తెలంగాణలో మాత్రమే చెరువులకు పూర్వ వైభవం తేవడానికి మిషన్ కాకతీయ కార్యక్రమం మనం టేకప్ చేశాం. సో ఈ చెరువుల ఆక్రమణ కూడా జరగకుండా ప్రజలను చైతన్యవంతులను చేయడం, సో ప్రభుత్వమే ఈ చెరువుల ఆక్రమణ నుంచి వాటిని రక్షించడానికి పూనుకున్నది. ఎఫ్టిఎల్ను డిసైడ్ చేసి ఈ ఆక్రమణలను తొలగించే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా ఏ వాటర్ బాడీ ఆక్రమణకు గురి కాకుండా చూడడం అనేది ఈ 10 ఏళ్ల కార్యక్రమం లక్ష్యంగా ఉంటుంది. అదేవిధంగా ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి ఆనుకొని కృష్ణా బేసిన్లో పెద్ద అడవి ఉండేది. ఇవాళ అర్బనైజేషన్లో భాగంగా ఈ అడవి అంతా కూడా నరికేయడం వల్ల వర్షాలు తక్కువై ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా కరువుతో విలవిల్లాడుతున్నది. తెలంగాణలో 2 భాగాలుగా మనం చూడొచ్చు. ఎడమవైపు గోదావరి, కుడివైపు కృష్ణా. కృష్ణా బేసిన్ అంతా డ్రాట్ ఉంటుంది, వలసలు ఉంటాయి. మహబూబ్ నగర్ నుంచి 14 లక్షల మంది, నల్గొండ నుంచి 5 లక్షల మంది, రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి, ఇతర ప్రాంతాలకు వలస పోతుంటారు. గోదావరి ప్రాంతంలో కూడా కొన్ని వలసలున్నా ఇవాళ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వల్ల గోదావరి నుంచి అనేక, అంటే దాదాపు రోజుకు 1-2 TMCల చొప్పున నీటిని లిఫ్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స్టెబిలైజేషన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కృష్ణా బేసిన్లో కూడా మనము డిండి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా గతంలో ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లాంటికి వాటికి నీళ్ళు ఇచ్చి ఇప్పుడిప్పుడు మనం అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా కొంత హరితహారంగా మారుస్తున్నాం. మొన్న చూశారు మహబూబ్ నగర్కు, ఇదివరకు మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కు వలసలుంటే ఇప్పుడు వలసలన్నీ తిరిగి మహబూబ్ నగర్కు అయినాయి. పొరుగున ఉన్న రాయచూరు, గంగావతి లాంటి కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా మహబూబ్ నగర్కు వలస వచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నారు. అంటే గత 50 ఏళ్లలో ఎన్నడూ చెరువుల కింద పంటలు పండింది, ఈ రబీలో కూడా పంటలు పండుతున్నాయి. సో ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఆ ప్రాంతం అంతా కూడా మళ్ళీ పునరుజ్జీవింప చేయబడుతున్నది. సో ఈ 10 ఏళ్ల కార్యక్రమంలో ఈ మహబూబ్ నగర్లో, నల్గొండలో, రంగారెడ్డిలో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈ నదిని సజీవంగా ఉంచడం, ట్రిబ్యూటరీస్ని సజీవంగా ఉంచడం, మళ్ళీ పచ్చదనాన్ని, హరితహారాలను పరివాహక ప్రాంతంలో సృష్టించడం అనేది కార్యక్రమంలో ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా డిప్లీట్ అయినాయి. పర్టికులర్గా ఈ కృష్ణా బేసిన్లో దాదాపు 400 ఫీట్లు 500 ఫీట్లు పోయినా కూడా నీరు చుక్కబడని పరిస్థితి ఉన్నది. సో మేమే కాకుండా మాతో కలిసి వచ్చే ఈ సంస్థలన్నీ కూడా గత 2-3 ఏళ్లుగా
ప్రభుత్వం కూడా ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. మిషన్ కాకతీయ ఒకటైతే ఈ కాంటూర్ ట్రెంచెస్ అనేది చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఈ కాంటూర్ ట్రెంచెస్ ద్వారా భూగర్భ జలాల పెంపుకు చాలా కృషి చేశారు. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా రీఛార్జింగ్ షాఫ్ట్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ను పెంచుతున్నది. ఒక నది సజీవంగా ఉండాలంటే గ్రౌండ్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర నిర్వహిస్తుంది. సో రాబోయే 10 ఇయర్స్లో కూడా భూగర్భ జలాల పెంపు కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ బేసిన్లో చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. సో ఈ 10 ఏళ్ల కార్యక్రమంలో అన్ని గ్రామాలలో కూడా కమిటీలు వేసి ప్రజలను సెన్సిటైజ్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, భూముల ఆక్రమణలకు గురి కాకుండా, కాలుష్యానికి గురి కాకుండా, అదేవిధంగా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నిటిని రూపొందించుకోవడానికే ఈ మంగళవారం జరగబోయే జాతీయ సదస్సు. అనుభవజ్ఞులైన ఎంతోమంది నిపుణులు, మేధావులు అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరి సలహాలను కూడా మేము తీసుకొని ఆ రోజు ఒక కార్యాచరణ, అదేవిధంగా ఒక కార్యాచరణకు కావలసిన కమిటీ నిర్మాణం ఆ రోజే జరుగుతుంది. ఈ 4 బేసిన్ స్టేట్స్ కూడా రాజేంద్ర సింగ్ గారి చైర్మన్షిప్ కింద మేమందరం కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఇండియన్ వాటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఈ 10 ఏళ్ల కార్యక్రమం కూడా ఇండియన్ వాటర్ కౌన్సిల్ అనేది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఇండియన్ వాటర్ కౌన్సిల్ రాజేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి ఇది వరల్డ్ వాటర్ కౌన్సిల్లో భాగంగా ఈ కార్యక్రమాలను రూపొందించుకున్నాం. సో రాబోయే మంగళవారం ఈ కార్యక్రమం 10 గంటలకు హరీష్ రావు గారితో ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఉంటుంది. మీడియాకు అప్పీల్ చేసేది ఏంటంటే ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్. గతంలో ఎన్నడూ కూడా భారతదేశంలో ఇలాంటి కార్యక్రమం ఎవరం తీసుకోలేదు. మొట్టమొదటిసారి మనం తీసుకుంటున్నాం. గంగానది ప్రక్షాళన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. సాబర్మతి రివర్ ఫ్రంట్ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఇక్కడ ప్రభుత్వం కంటే కూడా ఈ కలిసి వచ్చే శక్తులది ఎక్కువగా పాత్ర ఉంటుంది. ప్రభుత్వం ఏంటంటే ఒక కోఆర్డినేషన్ బాడీగానే ఉంటుంది. TWRDC నేను ఏదైతే చైర్మన్గా ఉన్నానో, నేను NGOలను, తర్వాత ఇంజనీర్స్ను, రిటైర్డ్ ఇంజనీర్స్ని, ఇతర సంస్థల్ని కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. సో ఇటువంటి ఒక యునైటెడ్ ఎఫర్ట్ ప్రజలను భాగస్వామ్యం చేసేది, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి ప్రభుత్వంకి తక్కువ ఖర్చుతోని ఎక్కువ మైలేజ్ తీసుకొచ్చే విధంగా ఈ మూసీ నది ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా కృష్ణానది పునరుజ్జీవం కావచ్చు, రాబోయే దశాబ్ద కాలం పాటు దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు జరగబోతున్నది. సో దీనికి కవరేజ్ ఈ రేపు పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ దీని ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడానికి ఒక అవకాశం ఉంటుంది. సో మీడియా కూడా భాగస్వామిగా మేము భావిస్తున్నాం. దీనికి ఒక ముఖ్యమైన బాధ్యతను మీడియా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం. సో చంద్రమౌళి గారు మీతో మాట్లాడాలని కోరుతున్నాను. సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని ట్రిబ్యూటరీస్ను అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇట్లా అడాప్ట్ చేసుకొని ఆ ట్రిబ్యూటరీకి ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో కావలసిన పునరుజ్జీవానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా వారు సాగిస్తున్నారు. సో ఈ వాక్ ఫర్ వాటర్ సంస్థ తరఫున ఊకచెట్టి వాగు, అది ఒక మంచి ట్రిబ్యూటరీ కృష్ణాకి. వనపర్తి నియోజకవర్గం, తర్వాత మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక 2-3 నియోజకవర్గాల్లో ఈ ఊకచెట్టి వాగు ఉంటుంది. సో అది వాక్ ఫర్ వాటర్ సంస్థ దాని నిర్వహణకు ముందుకు వచ్చినందుకు వారి కృతజ్ఞతలు. అదేవిధంగా మారి సంస్థ నుంచి కూడా షామీర్పేట వాగులో ఒక చిన్న వాగును వారు అడాప్ట్ చేసుకున్నారు. జర్మన్ సంస్థల యొక్క ఆర్థిక సహాయంతో మారి సంస్థ కూడా ముందుకొచ్చి అక్కడ కెపాసిటీ బిల్డింగ్, ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇట్లా రాష్ట్రంలో ఉన్న NGOలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. సో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది కృష్ణానది పునరుజ్జీవనం అంటే సగం తెలంగాణను మనము బతికించుకోవడం, రాబోయే రోజుల్లో నీటి కొరత లేకుండా చేసుకోవడము, నదికి, నదీ పరివాహక ప్రాంతానికి పూర్వ వైభవం తేవడం. సో దీనికి సహాయంగా ప్రభుత్వ శాఖలన్నీ కూడా సహకరిస్తాయి. ఎన్ని డిపార్ట్మెంట్స్ వలనైతే ఈ వాటర్ కన్జర్వేషన్కు ఫండ్స్ ఉన్నాయో అన్నిటిని కూడా మా కార్పొరేషన్ ద్వారా కోఆర్డినేట్ చేస్తాం. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులను కూడా ఈ కృష్ణానది పునరుజ్జీవనంలో కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. వీటితో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, దీనికోసం ప్రత్యేకంగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి కూడా తన సంస్థల ద్వారా, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకుంటే యునెస్కో కావచ్చు, UNDP కావచ్చు, వాటి ఫండ్స్ను కూడా రాబోయే రోజుల్లో తీసుకొచ్చి
ఇతర పొరుగు రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల సహకారంతో మహాబలేశ్వరం నుంచి ఈ కృష్ణానది సముద్రంలో కలిసే అంశల దీవి వరకు దీన్ని అంతా కూడా పునరుజ్జీవింపజేయడానికి ఈ కార్యక్రమాలను మంగళవారం నాడు జరగబోయే జాతీయ సదస్సులో రూపొందించుకుంటాం. దీనికి చాలా ప్రముఖులు రాజేందర్ సింగ్ గారు కానీ పృథ్వీరాజ్ సింగ్ వారు కానీ వరల్డ్ వాటర్ కౌన్సిల్ నుంచి, అదేవిధంగా విక్రమ్ సోని, రోమి కోస్లా, ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరున్న నిపుణులంతా వస్తున్నారు. సో హరీష్ రావు గారు దీన్ని ప్రారంభిస్తారు, మంత్రి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది మన ప్రభుత్వం పక్షాన దీనిలో పాల్గొంటారు. ఈవినింగ్ దీని కంక్లూడింగ్ కేటీ రామారావు గారు చేస్తారు, వారు అర్బన్ మున్సిపల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు. అదేవిధంగా మూసి పునరుజ్జీవానికి అంకితమై దానికోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేటీఆర్ గారిని కూడా దీనికి చీఫ్ గెస్ట్గా ఈ సాయంత్రానికి పిలవడం జరిగింది. సో మంగళవారం కార్యక్రమం విజయవంతం చేయడానికి మీడియా పూర్తిగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం. సో రామేశ్వరరావు గారు వస్తున్నారు, ఇందులో ఒక 100 మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఇంకొక 150 మంది మన రాష్ట్రంలో ఇప్పుడు వివిధ శాఖలలో ఉన్న ఇంజనీర్స్ కానీ రిటైర్డ్ అయిన ఇంజనీర్స్ కానీ ఉంటారు. ఈ ఇతర నిపుణులు కొంతమంది ఎన్జిఆర్ఐ నుంచి, తర్వాత ఇతర సంస్థల నుంచి వస్తున్నారు. సో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆ రోజు రిప్రజెంటేషన్ ఉంటుంది, 29 రాష్ట్రాల నుంచి కూడా ఆ రోజు వస్తున్నారు. అంటే ఇప్పుడు పునరుజ్జీవింపజేయడం అంటే 2-3 అంశాలు ఉంటాయి. ఒకటేమో పైనుంచి అల్మట్టి నారాయణపూర్ డ్యాంలో వాళ్ళు ఆపుకున్నా కూడా మన దగ్గర పడ్డ ఫ్లోస్ ఏవైతున్నాయో, ఇప్పుడు ప్రకృతి ఎంత మనకు కాంట్రిబ్యూట్ చేస్తుందంటే ఎక్కడ పడ్డ వర్షపు నీళ్ళు అక్కడ మన అవసరానికి మించి ఉంటున్నాయి. ఎప్పుడో డ్రాట్ ఇయర్స్ పోతాయి. ఇప్పుడు మనం 300 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ఇజ్రాయెల్ అక్కడ వండిన పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నది, నీళ్లను కూడా ఎగుమతి చేస్తున్నది. మన దగ్గర యావరేజ్ రెయిన్ఫాల్ 930 ఉంటే ఈ కృష్ణా బేసిన్లో మనకు 700-800 ఉంటుంది. ఎంత వరస్ట్ ఇయర్లో కూడా 400 తక్కువ ఉండదు. అంటే ఈ వాటర్ని కనుక సరిగ్గా కన్జర్వేషన్ మనం చేసుకోగలిగితే కృష్ణానదిలో అసలు నీటి కొరత ఉండదు. ఆ విషయాన్నే మేము రేపు మీటింగ్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఎక్కడ పడ్డ వర్షం చిన్నుకుని అక్కడే, ఇందాక చంద్రమౌళి గారు అన్నట్టుగా చేసుకోగలిగితే స్వయం సమృద్ధి అనేది సాధ్యమవుతుంది. మళ్ళీ ఒక 7-8 ఏళ్లలో కృష్ణానది ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా నీటితో మళ్ళీ కలకల్లాడే పరిస్థితి తీసుకొని రావడానికి వీలవుతుంది. ఇది మన దగ్గరనే కాదు, రాజస్థాన్ లాంటి వర్షపాతం 300 మిల్లీమీటర్లు ఉన్న రాజస్థాన్లో ఇదే రాజేందర్ సింగ్ గారు 7 నదులను పునరుజ్జీవింపజేశారు. వారి అనుభవాలన్నీ కూడా వారు మనతో షేర్ చేసుకుంటారు. మరి 300 మిల్లీమీటర్లు ఉన్న రాజస్థాన్లోనే 7 నదులను అల్వార్ జిల్లాలో పునరుజ్జీవింపజేసినందుకు మరి మన దగ్గర 700 పైన మిల్లీమీటర్ల వర్షపాతం కృష్ణా బేసిన్లో ఉన్నప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? కాబట్టి ఏం చేయాలి, ప్రజల భాగస్వామ్యం ఏంది, ప్రభుత్వం ఏం చేయాలి, ఇవన్నీ కోఆర్డినేట్ చేయడానికే నేను దీనికి కార్పొరేషన్ ద్వారా సహకరిస్తున్నాను. ఇక్కడ ఏమైతుందంటే రన్ ఆఫ్ ఉంటుంది, లెక్కలు సరిగా గతంలో కూడా మనం చూసాము. పొన్నా లక్ష్మయ్య గారు మినిస్టర్గా ఉన్నప్పుడు జూబ్లీ హాల్లో కేసీఆర్ గారు TV9 ఆధ్వర్యంలో పెట్టిన సదస్సులో ఆయన స్పష్టంగా చెప్పారు, ప్రతి సంవత్సరం ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని. అది ఇవాళ ట్రిబ్యునల్ విచారణలో ఉంది కాబట్టి ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయి ఆ వాస్తవాలను. కానీ వాస్తవంగా చెప్పాలంటే రన్ ఆఫ్ కృష్ణాలో చాలా ఉంది. మన వాళ్ళకి ఏమైందంటే బ్యాడ్ లక్, అక్కడ రాజమండ్రి దగ్గర కానీ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ స్టోరేజ్ లేకపోవడం అనేది అది చాలా బాధాకరం. అప్పుడు అర్థర్ కాటన్ కట్టినప్పుడు బ్యారేజీలే కట్టారు కానీ ఆయన డ్యాములు కట్టలేదు. ఆ తర్వాత పునర్నిర్మించినప్పుడు కూడా ఒక డ్యామ్ నిర్మాణం చేయడానికి అక్కడ అవకాశాలు లేకుండా, ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ను డ్యామ్గా మారిస్తే విజయవాడ మునిగిపోతుంది, ధవళేశ్వరం ఆనకట్టను డ్యామ్గా మారిస్తే రాజమండ్రి, కొవ్వూరు పట్టణాలు మునిగిపోతాయి. కాబట్టి స్టోరేజ్ లేకపోవడం వల్ల అక్కడ పులిచింతలు కట్టుకున్నారు కృష్ణా మీద, గోదావరి మీద పోలవరం కడుతున్నారు. అయితే రాబోయే రోజులల్లో ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఈ 2 డ్యాములు కనుక పూర్తి అయితే. కానీ చాలా రన్ ఆఫ్ గోదావరి నుంచి కానీ కృష్ణా నుంచి కానీ సముద్రంలో కలుస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అక్టోబర్ నెలలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక 2009లో కర్నూలు పట్టణం అంతా మునిగిపోయింది. అది ఎట్లా ఎందుకు జరిగింది అది అని అంటే కృష్ణా బేసిన్లో చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల రాత్రికి రాత్రి 1000 చెరువులు అటు తుంగభద్ర బేసిన్లో కానీ ఇటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక్క రాత్రి చెరువులన్నీ దిగడంతో
ఆ నీళ్ళన్ని పోయి శ్రీశైలం బ్యారేజ్ బ్యాక్ వాటర్ నెట్టడం వల్ల కర్నూలు పట్టణం అంతా మునిగిపోయింది. సో అంత వాటర్ కూడా మనం సరిగ్గా ఉపయోగించుకోలేక కొంత సముద్రం పాలవుతుంది, కొంత రిజర్వాయర్లలో ఉంటున్నది. సో అప్పుడు మీకు తెలుసు రైలు కూడా కొట్టుకపోయింది ఆ వరదకి. ఇక్కడ నల్గొండ వలిగొండ దగ్గర ఒక రైలు కూడా రాత్రికి రాత్రి కొట్టుకపోయి చాలామంది సజీవ దహనం అయ్యారు. వీళ్ళందరూ కూడా అంటే ఆ రోజుల్లో రియలైజ్ అయ్యే ఇవాళ మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు చేసి ఈ చెరువులు తెగకుండా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాట్లు తెలంగాణలో మనం చేసుకున్నాం, కానీ రాయలసీమలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆ ఏర్పాట్లు జరగడం లేదు. కనీసం మనమన్న ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే ఈ బేసిన్ నుంచి వచ్చే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ రేపు సదస్సులో ఈ విషయాలన్నీ గమనించి వాళ్ళ ప్రాంతాలలో కూడా తెలంగాణను చూసి ఈ పరిరక్షణలో పాల్గొంటారనే ఉద్దేశంతో ఉంది. ఇందాక కర్ణాకరెడ్డి గారు అన్నట్టు ఇది ఒక్కరోజుతో ముగిసేది కాదు, ఈ రోజు మొదలైతుంది. ఒక దశాబ్ద కాలం పాటు కృష్ణానది పునరుజ్జీవం కోసం పనిచేస్తూనే ఉంటాం. ఒక దశాబ్దం సరిపోకపోతే రెండు దశాబ్దాలైనా పనిచేద్దాం. ఇది ముందు తరాల వాళ్ళు కూడా దీన్ని తీసుకుపోతారు. బట్ భారతదేశంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతం వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేయడానికి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆ రాజస్థాన్లో రాజేందర్ సింగ్ గారు చేసిన ఈ చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ అంటే 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు, కానీ కృష్ణానది ఒక తెలంగాణలోనే 434 కిలోమీటర్లు ఉంటుంది. సో భారతదేశంలో అత్యంత పొడుగైన అంటే ఈ తెలంగాణ ప్రాంతంలోనే 434, బట్ మొత్తంగా చూసినట్టయితే ఇది చాలా లెంత్ ఉంటుంది. ఈ నదిని తీసుకోవడం అనేది ఒక సాహసోపేతమైనది, ఎవరు ధైర్యం చేయరు ఇంత పెద్ద నదిని పునరుజ్జీవం కోసం తీసుకోవడం అనేది. బట్ టైం ఉంది కాబట్టి మనకు ఒక 10 ఏళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ 10 ఏళ్లలో మేము విజయవంతం కావాలని మీరు కోరుకోవాలి, మీ సహకారం కావాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇప్పుడు ఫస్ట్ మీటింగ్. ఇది ఒక యాక్షన్ ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకున్న తర్వాత మన ప్రభుత్వం నుంచే అన్ని ప్రభుత్వాలకు లేఖలు రాసి గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత హరీష్ రావు గారి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఇండియన్ వాటర్ కౌన్సిల్లో ఒక తెలంగాణ గవర్నమెంటే ఉంది, ఇంకా మిగిలిన గవర్నమెంట్స్ ఏవి కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇది ప్రారంభం మాత్రమే. తప్పకుండా ఈ యాక్షన్ ప్రోగ్రామ్ రూపొందించుకొని అమలు చేసే క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మనం ఇన్వాల్వ్ చేస్తాం. కర్ణాటకలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారు రాజేష్ సింగ్ గారు, రాకేష్ సింగ్ వారు వస్తామని చెప్పారు, కానీ అక్కడ ఉన్న రాజకీయ సమస్యల వల్ల బహుశా వస్తారో లేదో తెలియదు. బట్ వీ హ్యావ్ ఇన్వైటెడ్, వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం. నెక్స్ట్ మీటింగ్లో మేము అన్ని రాష్ట్రాల మంత్రులను కూడా ఇన్వైట్ చేస్తాం. ఏమంటారు? అంటే మూసీలేమో పొల్యూషన్ సమస్య ఉంది, బట్ మిగతా వాగులల్లో నీళ్లు లేవు, వాటర్ ఫ్లోస్ లేవు. దాదాపు ఇక్కడ కనగల్ వాగ్ కానీ హాలియా వాగ్ కానీ తర్వాత కాగ్నా కానీ, కాగ్నా మన దగ్గర మొదలవుతుంది బట్ అది కలిసేది కర్ణాటకలో. తెలంగాణ ప్రాంతంలో మొదలయ్యే ఏ ట్రిబ్యూటరీలో కూడా నీటి కొరత చాలా ఉంది. ఓవర్ ఎక్స్ట్రాక్షన్ కూడా చాలా కారణం దానికి. ఇప్పుడు చంద్రమౌళి గారు చెప్పినట్టు భూగర్భ జలాలను పెంచితేనే ఆ ఊటలు మళ్ళీ ఆ వాగులల్లో ప్రవహిస్తాయి, అప్పర్ స్ట్రీమ్లో మనం కనుక చేయగలిగితే. కాబట్టి ఈ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పెంచుతాం. రెండవది మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చెండూరు బేసిన్ అని ఉంది, ఫ్లోరైడ్ ఏరియా, ఏది నల్గొండ జిల్లాలో. అక్కడ ఒక 26 రీఛార్జింగ్ షాప్స్ చేయడం జరిగింది. వాటి వల్ల ఒక 2 కిలోమీటర్ల పరిధిలో అన్ని బావులల్లో బోర్లల్లో భూగర్భ జలాలు పెరిగినాయి. ఎందుకంటే ఇంతకుముందు నీళ్లను తీసుకోవడానికి బోర్లేసాం, ఇప్పుడు మన ప్రభుత్వం తరఫున నీళ్లను లోపలికి పంపడానికి అంటే వాగులు దునికి కృష్ణాలో కలుస్తున్న నీళ్లను మళ్ళీ అదే ట్రిబ్యూటరీస్లో ఉపయోగించుకోవడానికి రీఛార్జింగ్ షాప్స్ అని వేస్తున్నాం. ఈ సంవత్సరం 70 కోట్లు ప్రభుత్వం కేటాయించింది భూగర్భ జల శాఖకు. అవి నా ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు. అవి ఎన్నైతే కరువు గ్రామాలు ఉన్నాయో అంటే మీరు డార్క్ ఏరియాస్గా రాస్తుంటారు కదా, ఈ వాల్టా చట్టం కింద బోర్వెల్ వేయడానికి అవకాశం లేని, అనుమతులు లేని ఆ గ్రామాలన్నింటిలో కూడా ఈ రీఛార్జింగ్ షాప్ ద్వారా పునరుజ్జీవింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కల్వకుర్తిలో కూడా ఒక 52 రీఛార్జింగ్ షాప్స్ చేసి ఇప్పుడు 21 పూర్తయినాయి, మిగతాయి కూడా పూర్తవుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా రేపు మీటింగ్లో నేను షేర్ చేసుకుంటాను. సో తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్ ఇతర రాష్ట్రాలు కూడా తీసుకున్నట్టయితే 5-6 సంవత్సరాల్లో మనం ఈ నదిని పునరుజ్జీవింపజేయగలుగుతాం. అమౌంట్ లెక్కలేం లేవు, ఎందుకంటే సర్వే జరగాలే. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకు డాటానే లేదు, ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి డాటా లేదు మనకి. అంటే ఎక్కడ కేవలం సిడబ్ల్యూసి వాళ్ళ గేజింగ్ పాయింట్స్ ఒక 3 ఉన్నాయి తెలంగాణలో,
ఇప్పుడు ప్రతి వాగు మీద ఫ్లోస్ ఎంత ఉన్నాయి అనేది లెక్క తీయాలి. లేవు, కేవలం ఒక మూడు, అందులో ఒకటి కృష్ణానది మీద ఉంది, ఒక రెండేమో ఒకటి మూసీ మీద ఉంది, ఇంకొకటి హాలియా వాగు మీద ఉంది. హాలియా మూసీలో మాత్రమే ఎంత వాటర్ సముద్రంలో మన కృష్ణానదిలో కలుస్తుంది లెక్కలు ఉన్నాయి, అవి సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇప్పటి వరకు ఆ లెక్కలే లేవు మనకు, ఏ వాగులో ఎన్ని నీళ్లు ప్రవహిస్తున్నాయో లెక్కలు లేవు. ఇవన్నీ కూడా డాటా కలెక్షన్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లాంటి సంస్థల సహకారాన్ని తీసుకునేది ఇటువంటి టెక్నికల్ పనులన్నీ కూడా చేయడం కోసమే. సో ఇంకొక 5-6 నెలల లోపల మనకు ఎంత ఖర్చు అవుతుంది, ఏ ఇయర్ ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు, యాక్షన్ ప్రోగ్రామ్ ఏం తీసుకోవాలి. కేవలం ఇది ప్రభుత్వం మాత్రమే చేయలేదు, ప్రజల భాగస్వామ్యం అనేది చాలా కావాలి దీనిలో. కాబట్టి రాబోయే రోజులలో ప్రజల భాగస్వామ్యంతో దీన్ని పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. వరల్డ్ వాటర్ కౌన్సిల్లో 150 దేశాల భాగస్వామ్యం ఉంది. దురదృష్టం ఏంటంటే భారతదేశమే ఇప్పటిదాకా అందులో భాగం తీసుకోలేదు. మొన్న వరల్డ్ వాటర్ కౌన్సిల్ బ్రెజిల్లో సమావేశం అయితే ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు నన్ను పంపించారు ఆ కౌన్సిల్కి ప్రభుత్వం తరఫున. ఆడ పోయిన తర్వాత చూస్తే భారతదేశం నుంచి ప్రభుత్వం తరఫున పోయిన ఒకే ఒక్క ప్రతినిధిని నేను కనబడ్డాను. వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఇది 20 ఏళ్ళైంది ఈ సమావేశాలు జరగబట్టి, 20 ఏళ్లలో వచ్చిన ఏకైక ప్రతినిధి మీరని చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వాలు వరల్డ్ వాటర్ కౌన్సిల్లో వాళ్ళు ఆ పనులను గుర్తించడం లేదు, ఇప్పటి వరకు భాగస్వామ్యం కూడా కాలేదు. ఇంకోటి ఏంటంటే మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారి ఇండియన్ వాటర్ కౌన్సిల్ పెట్టాం. అన్ని దేశాలలో, జపాన్లో కానీ, కొరియాలో కానీ, బ్రెజిల్లో కానీ, చాలా దేశాలలో, చైనాలో 20 ఏళ్ల కింద కౌన్సిల్స్ పెట్టారు వాళ్ళు. అంటే వాటర్ మీద వాళ్ళు చేస్తున్న కృషి మన భారతదేశ ప్రభుత్వం చేయట్లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య ప్లీనరీలో చెప్పారు 70,000 TMCలు అందుబాటులో ఉంటే కనీసం అందులో ఒక 25% కూడా మనం వినియోగించుకోవడం లేదని. నిజంగా అవసరం ఉంది ఇక్కడ, కానీ బ్రెజిల్కి అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో దొరికే మంచినీటిలలో 20% బ్రెజిల్లోనే ఉన్నాయి. అంటే 1/5 మంచినీరు బ్రెజిల్లో ఉండగా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వరల్డ్ వాటర్ ఫోరం మీటింగ్ పెట్టారు, కానీ మనకు నీటి కొరత ఎదుర్కొంటున్న భారతదేశం కనీసం ప్రతినిధిని పంపలేకపోయింది. 300 మంది మంత్రులు వచ్చారు, 50 మంది మేయర్లు వచ్చారు, 15 దేశాల నుంచి అధ్యక్షులు, ప్రధానమంత్రులు వచ్చారు, కానీ భారతదేశం నుంచి ఒక సెక్రటరీ కానీ ఒక మంత్రి కానీ ఎవ్వరు కూడా గత 8 ఫోరమ్స్లలో కూడా ఎన్నడూ పాల్గొనలేదు. అందుకే దీని ద్వారా మేమేంటంటే ఇది ఒక ఇనిషియేటివ్ తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది. ఇది వరల్డ్ వాటర్ కౌన్సిల్లో కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాం రాబోయే రోజుల్లో. యునైటెడ్ నేషన్స్ సహకారం మనకు తప్పకుండా ఉంటుంది. కృష్ణానది పునరుజ్జీవనంలో పెద్ద ఎత్తున గ్రాంట్స్ మనము వరల్డ్ వాటర్ ఫోరం ద్వారా, వరల్డ్ వాటర్ కౌన్సిల్ ద్వారా మనం యునైటెడ్ నేషన్స్ నుంచి కూడా రాబోయే రోజుల్లో తీసుకోవచ్చు. చాలా దేశాలు ఈ కార్యక్రమాలకు ఫండ్ ఇవ్వడానికి కానీ, సర్వే చేయడానికి కానీ, డాక్యుమెంటేషన్కి కానీ, ప్రజలలో చైతన్యవంతమైన కార్యక్రమాలు తీసుకోవడానికి కానీ ముందుకొస్తాయి. కాబట్టి ఎప్పుడైతే వరల్డ్ వాటర్ కౌన్సిల్లో తెలంగాణ గవర్నమెంట్ భాగం అవుతున్నదో అక్కడ ఉన్న 150 దేశాల సహకారం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది.